నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం ఆస్ట్రేలియా కడపై టీమిండియా చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసింది రెండు ఒకటి తేడాతో టెస్ట్ సిరీస్ని మన దేశం కైవసం చేసుకుంది మన దేశ అద్భుత ప్రదర్శనకు సంబంధించి ప్రతిధ్వని చర్చ చేపట్టింది ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎన్ఎస్ గణేష్ గారు క్రికెట్ కోచ్ హైదరాబాద్ క్రికెట్ క్రికెట్ అసోసియేషన్ నమస్కారం అండి కిషోర్ శ్రీరాంభట్లు గారు క్రికెట్ విశ్లేషకులు క్రీడా పాత్రికేయులు నమస్కారం బిఆర్ మోహన్ గారు హైదరాబాద్ రంజీ మాజీ సెలెక్టర్ గణేష్ గారు టీమిండియా ఈరోజు ఆస్ట్రేలియా గడ్డపై అద్భుతమైన చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసింది రెండు ఒకటి తేడాతో ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్ను కవసం చేసుకుంది మరి టీమిండియా అద్భుత ప్రదర్శనని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి నమస్కారం అండి యాక్చువల్లీ నేను ఏమనుకుంటున్నా అంటే టీమిండియా ముందు ముందు మనం చూసాము చాలా అప్గ్రేడ్ అయింది వాళ్ళ ఆస్ట్రేలియా పోయి ఆస్ట్రేలియాలో కొట్టేది ఈజీ అంత ఈజీ కాదండి వికెట్ కూడా అంత బాగా లేకుండే వికెట్ ఆల్సో ఈస్ ప్లేయింగ్ బౌన్సీ వికెట్ ఉండే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్లే ఇన్ దట్ వికెట్ టీమ్ అది స్టార్టింగ్లో వాళ్ళ చేతిలో ఉండే లేకుండే తర్వాత వీ ఆల్సో ప్లేడ్ వెల్ దెన్ ఫైనల్లీ ద కాంట్రిబ్యూషన్ విచ్ హెస్ డన్ బై ఫుల్ టీమ్ ఎఫర్ట్ కనిపించిందండి ఒక సిక్స్ ప్లేయర్స్ టాప్ ప్లేయర్స్ వాళ్ళ టీమ్ లో లేకపోయినా కూడా దే ప్లేడ్ వెల్ అండ్ వీకెన్సీ దట్ ప్రీవియస్ మ్యాచ్ కూడా థర్టీ సిక్స్ ఆల్అౌట్ అయ్యే కొద్ది డిమొలైజ్ అయింది టీంలో మళ్ళీ ఇమీడియట్లీ దే టుక్ బ్యాక్ అండ్ దే వన్ ద మ్యాచ్ అండి ఇట్ వాజ్ వెరీ గుడ్ టు సీ ఆస్ట్రేలియాపై అది కూడా రికార్డ్ కూడా క్రియేట్ చేశారండి నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో వెస్ట్ ఇండీస్ ఆ గ్రౌండ్లో గ్యాబా స్టేడియంలో గెలిచినది తర్వాత మన ఇండియానే గెలిచే ఇట్స్ వెరీ గుడ్ అచీవ్మెంట్ అండ్ గ్రేట్ అండి నేను అనుకుంటున్నాను అది ఒక పాయింట్ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే మన ముమ్మద్ శ్రీరాజ్ దాట్ హైదరాబాద్ మన తెలంగాణ అబ్బాయి బ్యాక్ టు బ్యాట్ పర్ఫార్మెన్స్ నేను చూశానండి నేను రంజీ ట్రాఫీ ఫీల్డింగ్ కోచ్ వెరీ క్లోజ్గా నేను అబ్జర్వ్ చేశాను నేను అండ్ ఈజ్ రియల్లీ ఫైటింగ్ క్రికెటర్ ఫస్ట్ మ్యాచ్ డెబ్యూలోనే ప్లేడ్ అగేన్స్ట్ ఢిల్లీ ఆయన ఈ హాస్ టేకెన్ ఫైవ్ వికెట్స్ అండ్ దట్ వాజ్ మొరైల్ బోస్ట్ అండ్ ఈజ్ బీన్ పర్ఫార్మింగ్ ఫ్రమ్ లాస్ట్ కన్సిస్టెంట్లీ టూ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నానండి అది ఒకటి తర్వాత లాస్ట్ మ్యాచ్ కూడా మనం మనకొచ్చు అది లాస్ట్ మ్యాచ్ స్టై అని బోల్తో ఇది మనం సేవ్ చేసాము ఆ మ్యాచ్ కూడా నేను హనుమాన్ విహారీని ఆయన ఇయర్స్ నుంచి చూస్తున్నానండి హనుమాన్ విహార్ని రియల్లీ హీ ప్లేడ్ గ్లోరియస్ నాక్ అది అది రాహుల్ డ్రేవిడ్ని గుర్తు వచ్చేసింది ద వే ఈ స్టేట్ దేర్ ఫార్ ఆల్మోస్ట్ అరౌండ్ రెండు వందల బంతిల్ ఆడి అక్కడ వికెట్ వన్ అండ్ హాఫ్ డే ఉండి అది మ్యాచ్ అశ్విన్ తోని మ్యాచ్ చేసిన గ్రేట్ అచీవ్మెంట్ ఫ్రం అవర్ ఇంకా హైదరాబాద్ ముప్పై రెండు సంవత్సరాల తర్వాత మీరు అన్నట్లుగా బ్రిస్బైన్ లో గబ్బా స్టేడియం లో మన టీమిండియా చరిత్రాత్మకమైన విజయాన్ని నమోదు చేసింది ముఖ్యంగా యువ క్రికెటర్లు ఈ విజయంలో కీలకమైన పాత్ర పోషించారు రిషబ్ పంత్ అలాగే సుబ్మన్ గిల్ అలాగే ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ వీళ్ళందరూ చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు మరి యువ ఆటగాళ్ళ ప్రతిభను ఎట్లా చూడాలి డెఫినెట్లీ అండి ఇప్పుడు ముందన్నీ చాలా క్రికెట్ షార్టర్ వెజన్ ఉంది గేమ్ ఉంది ట్వంటీ ట్వంటీ ఓవర్స్ ఉంది ఫిఫ్టీ ఓవర్స్ ఉంది టెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి ఇదన్నీ అడాప్ట్ అయిపోతున్నాయి అండి ఫిట్నెస్ ఆల్సో లెవెల్ చాలా హై ఉంది మనం పాత టైంలో చూసేప్పుడు వి సీన్ ఓన్లీ సునీల్ గవాస్కర్ కానీ కపిల్ దేవ్ కానీ బిసిన్ సింగ్ ఇన్ ఇంత లాంగ్ చూసాము ఇప్పుడు క్రికెట్ ఇంత కంప్లీట్ మారిపోయింది క్రికెట్ దే ఆర్ విస్టాండింగ్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ గేమ్ అండి దాంట్లో మనం ఇది ఏం చూసామంటే ఈ పర్ఫార్మెన్స్ ఏం చేశారు యంగ్ క్రికెటర్స్ యంగ్ క్రికెటర్స్కి వాళ్ళకి అప్గ్రేడింగ్ వచ్చినది ఐపీఎల్ అండి మొన్న కూడా దుబాయ్లో జరిగిన ఐపీఎల్లో వీఆర్ ఏబుల్ టు సీ లాడ్ ఆఫ్ క్రికెటర్స్ లైక్ శుభమ్ గిల్ కానీ శ్రేయస్ శ్రేయస్ అయ్యర్ కానీ ఇట్లా యంగ్స్టర్స్ని చాలా ఛాన్సెస్ దొరుకుతున్నాయి ఇండియన్స్ ఆర్ రియల్ డూయింగ్ వెల్ యంగ్ క్రికెటర్స్ ఈ ఫ్యూచర్ యూన్ క్రికెటర్స్ డెఫినెట్లీ వీ తో కెన్ ఎక్స్పెక్ట్ దట్ టీమ్ ఈస్ గోయింగ్ అప్ అండ్ ఇండియన్ టీం ఇండియన్ మేనేజ్మెంట్ కానీ బోర్డ్ కానీ సౌరవ్ గంగులీ ఆల్సో డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్ దేర్ క్రికెటర్స్ అక్కడ ఉండి దే ఆర్ ఏబుల్ టు ప్రమోట్ ద యంగ్ క్రికెటర్స్ అండ్ ఒక మాట చెప్పాలంటే విరాట్ కోహ్లీ ద వే ఈ బ్యాక్స్ ద క్రికెటర్స్ అది చాలా గొప్పతనం అండి బికాస్ ద వే ఈ ఫైట్స్ ఫ్రమ్ ద ఫ్రంట్ యాజ్ అస్ ఎ బ్యాట్స్మెన్ వరల్డ్ నెంబర్ వన్ అని అంటున్నారు సో ఈ బ్యాక్స్ ద ప్లేయర్స్ అండ్ యంగ్స్టర్స్ని చాలా బ్లాక్ చేస్తాడు అది దట్ ఈస్ ద రిజల్ట్ ఈస్ గెటింగ్ ఫర్ ద యంగ్ క్రికెట్ మరో ముఖ్య విషయం అజిక్య రహాని టీమిండియా నడిపించిన తీరు ఎట్లా చూడాలి డెఫినెట్లీ అండి ఆయనకు చాలా ఎక్స్పీరియన్స్ అయినా అజిన్ కిరానే ఈజ్ వెన్ ఎవర్ హీ ఈజ్ ప్లేయింగ్ ఐదర్ బాంబే కానీ బొంబాయి కానీ ఈవెన్ ఐపీఎల్ కానీ ఈ వాజ్ అ క్యాప్టెన్ ఇక్కడ ఆ కెప్టెన్ రోల్ ఈ వాస్ ధేర్ అండ్ ఈజ్ అ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆయన చూసాలో కూడా లాస్ట్ టైం కూడా వరల్డ్ కప్లో ఈ షుడ్ హ్యావ్ గాట్ దేజ్ వేర్ మనము సెమీఫైనల్స్ న్యూజిలాండ్తో ఓడిపోయినాం యాక్చువల్లీ వరల్డ్ కప్ యాక్చువల్లీ అజిన్ కిరాే షుడ్ హాబ్ బీన్ ధేర్ ఇన్ దాట్ పర్టిక్యులర్ ప్లేస్ అది అట్లా చూస్తే యంగ్స్టర్స్ని తీసుకుపోయి వాట్ విరాట్ కోహ్లీ కెప్టెట్ అదేనే రోహిత్ శర్మ కానీ యూనిట్గా ఆడుతున్నారండి ఎవ్రీ ప్లేయర్ నోస్ వాట్ ఈస్ హిస్ రోల్ వెదర్ బౌలర్ కానీ బ్యాట్స్మెన్ కానీ ఆల్రౌండర్ కానీ వీళ్ళ రోల్ వాళ్ళు కరెక్ట్ చేసి దేర్ దాస్ ఐ థింక్ ఈజ్ ఎ సీనియర్ ప్లేయర్ అకార్డింగ్ టు ఆల్ ద ఫోర్ ఆ ఫైవ్ డెబ్యూస్ ఫోర్ ఆ ఫైవ్ డెబ్యూస్ ఉన్నారు దీంట్లో ఆ డెబ్యూస్ వాళ్ళనికి బ్యాకప్ చేయడానికి అది ద వే ఈ షోనిస్ దానికి ఇంగ్వెన్ పుజారా కూడా ఉన్నాడు పుజారా ఆల్సో ప్లేడ్ వెరీ గుడ్ నాక్ అండ్ దట్ ఈస్ వాట్ క్రికెట్ ఈజ్ ఆల్ అబౌట్ అని నేను అనుకుంటున్నా డెఫినెట్లీ అజిన్ కిరాణే ఈజ్ హీ షుడ్ బీ కంటైనర్ ఫర్ ఈవెన్ ఫర్ కమింగ్ మ్యాచెస్ ఎస్ అ కెప్టెన్సీ అని అనుకుంటాను

కైవసం చేసుకోగలిగింది మరి ఈ పరిస్థితుల్లో మన టీమిండియా ప్రతిభా పాట వాళ్ళని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి ముందుగా అయితే టీమిండియా కంగ్రాచులేట్ చేద్దాము వండర్ఫుల్ సిరీస్ విక్టరీ ఒక రకంగా చూస్తే ఒక ఒక దశాబ్దాన్ని లేదంటే ఒక రెండు దశాబ్దాలని ఆ క్రికెట్ జనరేషన్ని ఇన్స్పైర్ చేసే విక్టరీగా దీన్ని చెప్పుకోవచ్చు ఒకసారి మనం వెనక్కి పోయి చూస్తే మన ఓన్ హైదరాబాదీ వివిఎస్ లక్ష్మణ్ రాహుల్ ద్రవిడ్ ఆ ఇద్దరూ కలిసి ఈ ట్వ టూ థౌజండ్ బిగినింగ్లో ఆస్ట్రేలియా పైన ఒక రిమార్కబుల్ ఇన్నింగ్స్ ఆడి ఇండియన్ టీం క్రికెట్ని రివైవ్ చేశారు వెనక్కి పోయి చూస్తే ఎయిటీ త్రీ వరల్డ్ కప్ మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు ఈ పర్టిక్యులర్ సిరీస్ విక్టరీ కూడా వాటి స్థాయిలో కొంత వాటిని మించి కూడా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ టోర్నమెంట్స్ ఆ సిరీస్ ఆడినప్పుడు ఆ వరల్డ్ కప్ ఆడినప్పుడు వరల్డ్ కప్ ఎయిటీ త్రీలో ఎవరికి అవకాశాలు ఎవరు ఇండియాకి అవకాశాలు ఇవ్వలేదు తర్వాత ఆస్ట్రేలియాపై ఆ సిరీస్ విక్టరీ కూడా ఆల్మోస్ట్ హోప్లెస్ సిచ్యువేషన్ ఉన్న చోటు నుండి రాహుల్ ద్రవిడ్డు వివిఎస్ లక్ష్మణ్ అద్భుతంగా ఇన్నింగ్స్ ఆడి రాణించారు వీ హ్యావ్ క్రియేటెడ్ హిస్టరీ ఈ టోర్నమెంట్ ఈ సిరీస్ విక్టరీని కూడా డెఫినెట్గా ఆ స్థాయిలోనే చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు గమనించాల్సింది ఇద్దరు నా ఇటువైపు అటువైపు ఉన్నవాళ్ళు ఇద్దరు కూడా వివిధ స్థాయిలో క్రికెట్ని దగ్గరుండి చూసిన వాళ్ళు ఇటువైపు కోచ్ ఉన్నారు ఇటువైపు ఫార్మర్ రంజీ ప్లేయర్ ఉన్నారు వీళ్ళకు నేను చెప్పేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే మీరు త్రూఅవుట్ ద ఫోర్ టెస్ట్ కనుక చూస్తే చివరి టెస్ట్లో ఇద్దరు ప్లేయర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరే నాలుగు టెస్ట్లు ఆడారు అంటే మీ చివరి టెస్ట్ వరకు వచ్చేసరికి ఉన్న కొత్త ప్లేయర్స్ తొమ్మిది మంది ఆల్మోస్ట్ అంటే గమనిస్తే కనుక ఇంజురీస్ మీ కెప్టెన్ లేడు ఫస్ట్ మ్యాచ్లోనే మీరు లోయెస్ట్ ఎవర్ స్కోర్గా అవుట్ అయ్యారు తర్వాత గత ఐదు నెలలుగా బయో సెక్యూర్డ్ బయోసెక్యూర్డ్ ఇంతకుముందు ఇంతకు ముందు ఎన్నడూ ఊహించని తీరులో ఒక రకమైన అంటే ఆల్మోస్ట్ ఒక జైలు లాంటి పరిస్థితుల్లో మీరు జీవితం గడుపుతూ ఆ స్థాయి పర్ఫార్మెన్స్ని ని ఇవ్వడం అన్నది మాత్రం ఇట్స్ అన్ అమేజింగ్ అంటే ఇక్కడ కొన్నిసార్లు లిబర్టీ తీసుకోవచ్చు ఇట్లాంటి అద్భుతమైన విజయాలు సాధించినప్పుడు మనము కొన్ని విశేషణాలు వాడొచ్చేమో దాంట్లో అద్భుతము అపురూపము అద్వితీయం అని చెప్పుకుంటే కొంచెం తక్కువ చేసినట్టు అనిపిస్తుంది అంతకు మించిన ఒక గొప్ప విజయంగా దీన్ని అభివర్ణించుకోవాలి అయితే ప్రధానంగా మూడు వందల ఇరవై ఎనిమిది పర్గల లక్ష్యాన్ని మన దేశంలో సాధించినటువంటి తీరును ఏ విధంగా చూడాలంటారు ఇక్కడ గవాస్కర్ చెప్పిన మాట ఒకటి ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలి ఇది యంగ్ ఇండియా ఇది ఎవరికి భయపడని ఇండియా ఎవరికి జడవని ఇండియా ఆత్మవిశ్వాసంతో ఖచ్చితంగా గెలిచి తీరాలి అన్న తపన కసి పట్టుదల ఉన్న ఇండియా అంటే గవాస్కర్ లాంటి ఒక అద్వితీయమైన మాజీ టెస్ట్ క్రికెటర్ ఆ స్థాయిలో పొగడ్తల వర్షం కురిపించాడంటే అతన్ని కూడా కదిలించింది అంటే ఇది ఏ స్థాయి విజయం మనం అర్థం చేసుకోవచ్చు అగైన్స్ట్ ఆల్ ఆర్ట్స్ అంటారు క్రికెట్లో అంటే పూర్తిగా విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు జట్టు తిరిగి పుంజుకున్న వైనం దీంట్లో అజింక్య రహానే వెనుకవైపు శాస్త్రి తర్వాత మిగతా సపోర్టింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా జట్టులో ఆ స్ఫూర్తిని నింపి ఎంత డిమోరలైజింగ్ ఉంటుంది మీకు ముప్పై ఆరు పరుగులకి లోయస్ట్ ఎవర్ స్కోరికి ఆల్అవుట్ కావడం అనేది క్రికెట్కి సంబంధించి పూర్తిగా నెంబర్సే మనం మాట్లాడుకుంటే సచిన్ ఈ ఇన్ని సెంచరీలు చేశాడు తర్వాత ఈ ఈ హ్యాట్రిక్ సాధించారు ఇన్ని వికెట్లు లభించాడు ఇతను టాప్ స్కోరరు పూర్తిగా నెంబర్స్ గురించే మాట్లాడడం క్రికెట్కి సంబంధించిన వరకు అలాంటిది ముప్పై ఆరు పరుగులకు ఆల్అవుట్ అయిన తర్వాత టీం మొరేలు ఎంత దారుణంగా పడిపోయి ఉంటుంది కానీ రహాని ఒక మాట చెప్పాడు జరిగిపోయింది దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు దాని గురించి మేము మాట్లాడుకోలేదు డెఫినెట్గా మనలో ఆ కెపాసిటీ ఉంది క్యాలిబర్ ఉంది మనలో ఆ సత్తా ఉంది కాబట్టి మనం మళ్ళీ ఆ సత్ ఆ కెపాసిటీ ఆ క్యాలిబర్ను మనం ఆన్ ఫీల్డ్ ప్రదర్శిస్తామని చెప్పాడు అద్భుతమైన ఆటగాడు అద్భుతమైన నాయకుడు కూడా అందుకనే రెండో టెస్ట్లో ఒక అద్భుతమైన సెంచరీ చేసి హీ లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ మూడో టెస్ట్ ఖచ్చితంగా ఇందాక గణేష్ గారు చెప్తున్నట్టు మనం హన్మ విహారి అశ్విని ఇద్దరికి కూడా క్రెడిట్ ఇవ్వాలి గెలవడమే కాదు విపత్కర పరిస్థితుల్లో డ్రా చేసుకోవడం అన్నది కూడా ఎందుకంటే శారీరక స్టేడియంలో షార్దూ ఠాకూర్ కానివ్వండి అట్లా శుభమన్ గిల్లు ముఖ్యంగా హనుమ విహారి మెరికల్ లాంటి బంతులతో ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్స్ కట్టడి చేసిన తీరును ఏ విధంగా చూడాలి అలాగే వాషింగ్టన్ సుందర్ ప్రతిభను ఏ విధంగా విశ్లేషణ చేయాలి డెఫినెట్లీ అంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ గవాస్కర్ గురించే మాట్లాడుకోవాలి ఎందుకంటే యంగ్ ఇండియా బ్రేవ్ ఇండియా కాన్ఫిడెంట్ ఇండియా ఈ యంగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో మీకు యావరేజ్ ఏజ్ కింద చూస్తే వాషింగ్టన్ హార్డ్లీ ట్వంటీ వన్ మన సిరాజ్ ట్వంటీ సిక్స్ సైని వెరీ యంగ్ శుభ్మాన్ గిల్ జస్ట్ ట్వంటీ ప్లస్ సో యావరేజ్ లెస్ దాన్ ట్వంటీ ఫైవ్ ఈ ఐదారు గురిని కనుక గమనిస్తే కానీ కోర్స్ రిషబ్ పంత్ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి హార్డ్లీ ట్వంటీ త్రీ అంటే వీళ్ళందరూ కూడా ఆ ఆత్మవిశ్వాసాన్ని దాన్ని ఒక పర్ఫార్మెన్స్లో ట్రాన్స్లేట్ చేసిన తీరు దీన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే ఇందాక సిరాజ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాలి తండ్రి మరణించాడు అంత్యక్రియలకు రాలేని పరిస్థితి ఆ తల్లి చెప్పింది తండ్రి నీ కొరకు కళ అది నువ్వు ఇండియాకు ఆడాలి అని ఎంత దుఃఖాన్ని దిగమింగుకొని పూర్తిగా ఐసోలేటెడ్గా బయోసెక్యూరిటీ బబుల్లో ఉన్నప్పుడు ఆత్మీయులు ఆప్తులు అందరికీ దూరంగా ఉండి ఆ దుఃఖాన్ని దిగమింగి అందుకే ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే జాతీయ గీతం అక్కడ ఆలాపిస్తున్నప్పుడు సిరాజ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి ఇట్స్ డెఫినెట్లీ అంటే దేశవ్యాప్తంగా అందరూ అంటే ఆట గురించి తెలుసా తెలియదా పక్కన పెడితే అందరూ కూడా అతన్ని అతని అతని నుండి స్ఫూర్తి పొందిన క్షణంగా దాన్ని మనం చెప్పుకోవచ్చు సిరాజ్ రిమార్కబుల్ పర్ఫార్మెన్స్ హైయెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు అంటే ఈ రకంగా ఇవన్నీ కూడా ఆ పరాజయం నుండి ఒక రగిలి పరాజయం ద్వారా వచ్చిన ఒక దాన్ని ఏమంటారంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఆ ఆత్మ భావానికి లోను కాకుండా మేము చేయగలుగుతామన్న నమ్మకంతో సాధించిన అద్భుతమైన విజయంగా దీన్ని మనం చెప్పుకోవాల్సిందే మోహన్ గారు ఆస్ట్రేలియాలో గబ్బా స్టేడియంలో మన దేశం నమోదు చేసిన ఘనమైన చరిత్రను ఏ విధంగా పరిశీలించాలి ముఖ్యంగా చూసినట్లయితే చివరి రెండు మ్యాచ్లు రహానా సరేజన్లో మన టీమిండియా ఆడిన తీరును ఎట్లా చూడాలంటారు అంటే ఫస్ట్ మ్యాచ్ విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో థర్టీ సిక్స్ లోయెస్ట్ అండి దాని తర్వాత వైస్ క్యాప్టెన్ అజ్నికే రాణి ఆయన దీని ముందుకు ఆయన క్యాప్టెన్సీ చేశారు ఆయన తీరు ఎట్లంటే మనం అందరూ కూర్చుని మాట్లాడాలి కూర్చుని మాట్లాడడం ఒక సెల్ఫ్ బిలీఫ్ వస్తుంది మనం చేయగలుగుతాం మనం ఆస్ట్రేలియాని మనం ఓడిపోయొచ్చు అండ్ మన పెర్ఫార్మెన్స్ బాగుండాలా అండ్ నాట్ ఓన్లీ నా పెర్ఫార్మెన్స్ కాదు అందరి పెర్ఫార్మెన్స్ అంటే నువ్వు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్లో అందరు పెర్ఫార్మ్ చేస్తే మనం ఆస్ట్రేలియాని డిఫీట్ చేయవచ్చు ఇన్ దేర్ ఓన్ ల్యాండ్ అట్లాంటి ఒక మంచి క్యాప్టెన్సీ తోటి తో నా ఉద్దేశం ఎప్పుడు గణేష్ కూడా చెప్తాం ఈవెన్ కిషోర్ ఆల్సో నా ఉద్దేశం ఏమంటే ఒక క్యాప్టెన్ బాగా ఆడితే రిమైనింగ్ ప్లేయర్స్ కూడా బాగా ఆడతారు అండ్ క్యాప్టెన్ సెంచరీ చేసినా కూడా వేరే ప్లేస్ కూడా ఆయన మోటివేట్ చేసి వాళ్ళ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు సిక్స్ ప్లేస్ కొత్త ప్లేస్ ఇప్పుడు కిషోర్ అండ్ గణేష్ చెప్పింది చాలా కొత్త ప్లేస్ వాళ్ళు ఇంతవరకు వాళ్ళకి టెస్ట్ అపీరియన్స్ కూడా ఎక్కువ చేయలేదు బట్ సిరాజ్ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ సూపర్గా ఉండండి ఆయన ఐఎస్ వికెట్ టేకర్ థర్టీన్ వికెట్స్ ఆయన చేసిండు అండ్ మోర్ ఓవర్ మీరు మన ఇండియన్ బ్యాటింగ్ చూస్తే మేము విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ ఉండండి ఎవరన్నా ఉండండి మిడిల్ ఆర్డర్లో ఏమవుతుందంటే చాలామంది ఆల్రౌండర్స్ ఉన్నారు ఇప్పుడు ఎవడు కొత్త డెబ్యూటెంట్స్ లైక్ వాషింగ్టన్ సుందర్ అండ్ షాజుల్ ఠాకూర్ వాళ్ళు సెంచరీ పార్ట్నర్షిప్ వాళ్ళు డెబ్యూలేని వాళ్ళు చేసినంటే ఎంతో మోటివేట్ చేసి ఉండొచ్చు కెప్టెన్ ఈవెన్ కోచ్ ఆల్సో కోచ్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఈ ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు దేశం కోసం ఆడేటప్పుడు ఏమవుతుంది ఇట్లాంటి ఛాన్స్ మనం విడవకున్నా మన పెర్ఫార్మెన్స్ బాగుండాలి నా ఉద్దేశం ఏమంటే ఎంత పెద్ద ప్లేయర్ అన్న ఎవరినో ఉండండి నువ్వు నువ్వు ఆడేటప్పుడు ఏమవుతుంది నీ పెర్ఫార్మెన్స్ సీనియర్ ప్లేయర్ కన్నా బాగుండాలా అది ఆ యాటిట్యూడ్ డెవలప్ చేయాలా దెన్ ఈవెన్ లక్ష్మణ్ ఆల్సో మేము ఫస్ట్ గణేష్ కూడా కోచ్డే నేను ఫస్ట్ ఛాన్స్ రంజీ ట్రాఫీ ఇచ్చినప్పుడు ఆయన కొంచెం పెర్ఫార్మ్ బాగా చేయబోతే మేము ఆయన చేస్తాడు ఆయన ఆడిపియండి అంటే ఆయన బెస్ట్ ప్లేయర్ అండి సో ఇట్లాంటి మోటివేషన్ టాక్ ఇన్స్పైరింగ్ టాక్ మనం చేస్తే ఏమొస్తుంది బెస్ట్ పెర్ఫార్మెన్స్ రావచ్చు అయితే ఈ సిరీస్లో ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ అలాగే శుభ్మన్ గిల్ వాషింగ్టన్ సుందర్లతో పాటుగా ఇంకా శార్దూల్ ఠాకూర్ అట్లాగే నటరాజన్ సుందరు మీకు ముఖ్యంగా సిరాజ్ వీళ్ళందరూ పర్ఫార్మెన్స్ ఎట్లా చూడాలంటారు అంటే మీరు చూడండి నటరాజన్ అండ్ సిరాజ్ నటరాజు వచ్చి లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేస్ వాళ్ళు సిరాజ్ వచ్చి రైట్ ఆమ్ మీడియం పేస్ సో అక్కడ ఏమవుతుంది కాంబినేషన్లో ఏమవుతుంది బ్యాట్స్మెన్ సెటిల్ అవకు ఉంటాడు ఆ టైంలో ఏమవుతుంది సిరాజ్ బౌలింగ్ వాజ్ సూపర్ ద అవుట్ స్వింగర్స్ ఇన్ స్వింగర్స్ ఈవెన్ నటరాజన్ ఆల్సో ఆయన బౌలింగ్ పెర్ఫార్మెన్స్ బాగుండే అక్కడ ఏమవుతుంది నీ ఫీల్డింగ్ సపోర్ట్ ఇప్పుడు ఫీల్డింగ్ సపోర్ట్ ఎందు ఎందుకు ఉండాలంటే మన ఆర్శ్రీధర్ హైదరాబాద్ నుంచి ఈజ్ వన్ ఆఫ్ ద ఫీల్డింగ్ కోచ్ ఫర్ ఇండియన్ టీమ్ సో ఆయన మనం కంగ్రాచులే ఇప్పుడు ఒక మ్యాచ్ గెలవాలంటే బ్యాటింగ్ బౌలింగ్ చేస్తే నడవదు నువ్వు క్యాచెస్ పట్టాలా ఫీల్డింగ్ కూడా బాగా చేయాలా డిపార్ట్మెంట్ ఇంకా ఇంకా పైన ఏమంటే వీళ్ళు ఎట్లా ఆడినంటే యాజ వీలు డెబిడెంట్ కారు దీని ముందుట చాలా మ్యాచెస్ ఆడినలాగా వాళ్ళు పెర్ఫామ్ చేయాలి అది ఎవరు చేస్తారు క్యాప్టెన్ ఎప్పుడు టీం ఇప్పుడు చాలా మంది డ్రెస్సింగ్ రూమ్ లో మాట్లాడతారండి అక్కడ పోయినాక సిచ్యువేషన్ చేంజ్ అవుటప్పుడు అక్కడ క్యాప్టెన్ ఇంకా సీనియర్ ప్లేయర్ చేతశ్ పూజ ఛత పూజ రోల్ ఎట్లా ఉండదంటే నేను ఒక ఎండ్ ఉంటా మీరంతా మీరు స్కోర్ చేయండి ఆయన ఒక ఎండ్ ఉండే ఒక ఎండ్ ఉండేటప్పుడు ఏమిటి సెంచరీ పార్నర్షిప్ చెప్తుంది గిల్ తోటి గిల్ నైంటీ వన్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అండి గిల్ అండ్ ఛతస్ పూజ సెంచరీ పార్టీ దాని తర్వాత లోవర్ ఆర్డర్లో కూడా వాషింగ్టన్ సుందర్ అండ్ షాదూల్ ఠాగూర్ పెర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్స్గా బాగుండే అంటే ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఉంటేనే ఇట్లాంటి ఆస్ట్రేలియన్ స్ట్రాంగ్ టీంలో వాళ్ళ గ్రౌండ్లో మనం గెలవాలంటే రికార్డ్ అయింది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అయినక మనం గెలుస్తున్నాం అంటే ఇట్ ఈస్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది టీమ్ దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అజ్నే క్యాప్టెన్సీ అజినేక్ క్యాప్టెన్సీ ఒక టీమ్ అండ్ బ్రాట్ టుగెదర్ గణేష్ గారు వన్ డే సిరీస్ని ఆస్ట్రేలియా కైవసం చేసుకుంటే ముఖ్యంగా టీ ట్వంటీ సిరీస్ను అలాగే టెస్ట్ సిరీస్ను మన టీమిండియా కైవసం చేసుకుంది మరి నవతరం క్రికెటర్లు రాణిస్తున్న తీరును ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి ముఖ్యంగా యువతరంలో స్ఫూర్తి నింపుతున్నటువంటి ముఖ్యాంశాలని ఏ విధంగా చూడాలి ఇప్పుడు నేను దీని ముందు కూడా చెప్పిన లేదు సార్ అది మన టీమ్ యంగ్స్టర్స్ యంగ్స్టర్స్ వచ్చినాక టీమ్ వాళ్ళ అజిలిటీ కానీ వాళ్ళ ఫిట్నెస్ ఎండూరెన్స్ కానీ ఫిట్నెస్ లెవెల్ చాలా హై అయిపోయింది మనం ఫీల్డింగ్ కూడా మనం మాట్లాడితే ఇప్పుడు మోహన్ గారు చెప్పిన లెక్క మేము నేను హార్సీద్దరు నేను హైదరాబాద్ ఫీల్డింగ్ కోచ్ ఆయన ఇండియా ఫీల్డింగ్ కోచ్ మేమిద్దరం చాలా డిస్కషన్ చేస్తామండి వెన్ వీఆర్ మీటింగ్ టుగెదర్ అక్కడ స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్లో హర్జిన్ కేరే రానే ఈజ్ టు స్టాండ్ ఇన్ ద స్లిప్ కొద్దిగా కొద్దిగా పైన ఉండేది దాని వీస్ టు

కంప్లీట్ డిఫరెంట్ ఉండే ఇప్పుడు ఫీల్డింగ్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అది అదే నేను చూస్తున్నాను ఆల్ ద ఫార్మాట్ మీరు చెప్పలేక అన్ని ఫార్మ్యాట్ ట్వంటీ ట్వంటీ ఉండేది వన్ డే ఇంటర్నేషనల్ ఉండేది టెస్ట్లో ఉండని టెస్ట్లో చాలా క్లోజింగ్లో ప్రెజర్ ఉంటుంది మన లాస్ట్ టైం కూడా ఒక డిస్కషన్ అయింది సచిన్ టెండూల్కర్ అంటుండే ఇది వీ హ్యావ్ టు గెట్ టెస్ట్ మ్యాచ్ చేసే వన్ డే ఫార్మేట్ లాగా నైన్టీన్ ఫైవ్ డేస్ ఆడాలని ఆ ఫోర్ డేస్ చేయాలని ఈ డిస్కషన్ అవుతుండే బట్ ఐ థింక్ అది చేయకూడదు టెస్ట్ మ్యాచ్లో ఉన్న చామే ఆ ప్రెజర్ ఆ ప్రెజర్ తీసుకోవాలంటే డెఫినెట్లీ యూ నీడ్ బీ ఫోకస్ ఇన్ ఫీల్డింగ్ ఫీల్డింగ్ సిలి పాయింట్ కానీ ఫోర్షర్డ్లో కానీ ఈ ప్లేసెస్లో ఇప్పుడు మన మనం వీఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ అవర్ ఇండియన్ విక్టరీ మ్యాకల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ విక్టరీ ఇండియా తీసుకున్నారు బట్ వి కెన్ సీ the way he was bowling in a bouncy track it is totally unplayable pujara what he played in the innings and he told just to take వీ విల్ టేక్ ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ యాజ్ అ సీనియర్ ప్లేయర్ టు స్టే అట్ ద వికెట్ మీరు అందరికి కాంట్రిబ్యూట్ చేయండి దట్ ఈస్ ఆల్ ద టీమ్ ఎన్నో ఎన్నో దశాబ్దాలుగా మీరు క్రికెట్ కోచ్గా కొనసాగుతున్నారు ముఖ్యంగా గతంలో క్రికెటర్లకు ఇప్పటి నవతరం క్రికెటర్లకు ఉన్నటువంటి ప్రధాన తేడాలు ఏ విధంగా చూడాలి ముఖ్యంగా టెండూల్కర్ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు కొత్త తరం నవతరం క్రికెట్ యోధుల తరం మొదలైందని స్పష్టంగా చెప్పారు మరి ఆ వ్యాఖ్యలను ఈ పరిస్థితిలో ఎలా చూడాల్సిన అవసరం ఉంది డెఫినెట్లీ సార్ అది సచిన్ టెండూల్కర్ మనం అందరం గాడ్ ఆఫ్ ద క్రికెట్ అంటాము ఈజ్ రియల్లీ జెన్యూన్ ఓన్లీ బట్ ఒక్కొక్క మాట వెన్ వీ సీ సచిన్ ద వే హీ ప్లేస్ అట్లనే అగ్రెసివ్ వే ఆఫ్ కమెంట్స్ కూడా ఉంటుంది అయింది బట్ వీ హ్యావ్ టు అక్సెప్ట్ సటన్ థింగ్స్ ఈ టేక్స్ వెరీ క్లోజ్లీ అబౌట్ హౌ ద థింగ్స్ ఆర్ గోయింగ్ బికాస్ ట్వంటీ ట్వంటీ అండ్ వన్ డేలో టెస్ట్ మ్యాచ్లో టోటల్లీ అడాప్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మన వివీఎస్ లక్ష్మణ్ ని చూశాను హైదరాబాద్ వివిఎస్ లక్ష్మణ్ ఎర్లియర్ వి సీన్ మొహద్ అజరుద్దీన్ ద వే ఈజ్ టు డూ ఫ్లిక్ ఇవన్నీ మనం చూసాము చూసినాక ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే హప్లిట్ స్టాండ్ అయిపోయింది స్టాండ్స్ మొత్తం చేంజ్ అయిపోయింది ఆ టైంలో మనం చూసేప్పుడు వీ సీన్ ఓన్లీ సునీల్ గవాస్కర్ హ్యాడ్ ఏ వెరీ గుడ్ స్టాండ్ ఈక్వల్లీ ఆపోజిట్ బై గ్రామ్ ఇంగ్లాండ్ కంప్లీట్లీ హీట్ స్టాండ్ ఉండే అది అన్ని మారిపోయింది ఇప్పుడు టోటలీ అటాకింగ్ గేమ్ యూ హ్యావ్ టు ఇప్పుడు ఆ టైంలో రవి శాస్త్రిని మనం చూసేప్పుడు ఈ సీన్ ద బెన్సెడ్జెస్ కప్లో ఈ బాట్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ బట్ ఈ వాస్ ప్లేయింగ్ అరౌండ్ సిక్స్టీ బాల్స్ అండ్ గెటింగ్ అబౌట్ ఫిఫ్టీ రన్స్ బట్ ఇక్కడ ఏంటంటే థర్టీ బాస్ లో యూ హ్యాడ్ టు గెట్ అబౌట్ నైంటీ రన్స్ అంత అగ్రెసివ్ అయిపోయింది అంత ఫాస్ట్ అయిపోయింది వీ హు అడాప్ట్ అదే నేను అనుకుంటున్నా డెఫినెట్లీ దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యంగ్స్ ద వే దే ఆర్ ఫైటింగ్ అండ్ బర్డ్ ఆల్సో ప్రమోటింగ్ అండ్ పేరెంట్స్ ఆల్సో ఎంకరేజింగ్ స్పోర్ట్స్ అండ్ పర్టి్యులర్లీ క్రికెట్ దాట్స్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్ రైట్ కిషోర్ ఏ టూర్స్ డెఫినెట్గా ఈ యంగ్స్టర్స్ కి బాగా కాన్ఫిడెన్స్ ఇస్తున్నాయా యా డెఫినెట్లీ అండి కిషోర్ గారు ఐ థింక్ టూర్స్ ఇండియా ఏ ఇండియా ఆ టైంలో సౌత్ జోన్ నార్త్ జోన్ మోహన్ గారు ఉన్నప్పుడు సెలెక్టర్ ఉన్నప్పుడు సౌత్ జోన్ నార్త్ జోన్ ఈస్ట్ జోన్ ఒక జోన్ వైజ్ సో గవాస్కర్ బాంబే దట్ ఈస్ ముంబై నుంచి ట్రై చేస్తుండే కపిల్ దేవ్ వాజ్ ట్రైయింగ్ ఫ్రం నార్త్ జోన్ బట్ ఇక్కడ ఏంటంటే ఇండియా ఏ బీసీ అయినాక దట్ ఈస్ అ వెరీ బిగ్ బూస్ట్ అండి ఇండియన్ టీమ్ కిషోర్ గారు ఈ సిరీస్ గెలుపు యువ ఆటగాళ్ల సమష్టి విజయంగా అందరూ భావిస్తున్నారు ముఖ్యంగా నిప్పులు చెరిగే బంతులు వేసే ఆస్ట్రేలియన్ బౌలర్లని మన వాళ్ళు ధీటుగా ఎదుర్కొన్నారు ముఖ్యంగా గిల్లు పంతి పంతు వంటి కీలకమైన బ్యాట్స్మెన్ చాలా చక్కగా రాణించారు మొత్తంగా చూసినట్లయితే టీమిండియా రాణించిన తీరును వారి ప్రతిభా సామర్థ్యాలని ఏ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది ఇందాక గణేష్ గారు చెప్తున్నట్టు ఈ టీమ్ కు సంబంధించిన యంగ్స్టర్స్ దే హెవ్ షోన్ క్యారెక్టర్ దే షోన్ సెల్ఫ్ బిలీఫ్ ఈ రెండింటిని మించి ఆ పర్ఫార్మెన్సెస్ ఆన్ ఫీల్డ్ ట్రాన్స్లేట్ చేయడము కీలకమైన అంటే ముఖ్యంగా జట్టు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుంది డెఫినెట్గా అంటే మీరు గమనిస్తే కనుక వీళ్ళందరూ కూడా దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ స్టార్టింగ్ లెవెన్ నటరాజన్ నెట్స్ బౌలర్ రైట్ మీకు సిరాజ్కి డెబ్యూ చేసే అవకాశం అన్నది కూడా క్వశ్చన్ మార్కే ఉండింది మిగతా ప్లేయర్స్ కూడా వాషింగ్టన్స్ ద్వారా కూడా ఈ వాజ్ విత్ ద టీమ్ యాజ్ అ నెట్స్ బౌలర్ కానీ బెంచ్ స్ట్రెంగ్త్ డెఫినెట్గా ఇండియా ఏ టూర్స్లో రాహుల్ ద్రవిడ్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ క్రికెటర్ తను ఎప్పుడైనా లైమ్ లైట్లోకి రాడు కానీ ఈ యంగ్స్టర్స్ని గ్రూమ్ చేయడంలో రాహుల్ ద్రవిడ్ లాంటి క్రికెటర్ పాత్రను మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆ వాళ్ళకి ఆ నమ్మకం ఇవ్వడము సిరాజ్ కూడా చూస్తే రంజీ ట్రాఫీలు ఆడిన తర్వాత ఇండియా ఏ టూర్స్లో కనీసం మూడు సంవత్సరాలు హీ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ అంటే విదేశాల్లో ఆడిన అనుభవం ఇంతకుముందు లేకుండా కానీ ఈసారి యంగ్స్టర్స్కి ఆ అనుభవాన్ని కల్పిస్తున్నారు ఇక్కడ మనం ఐపీఎల్ కంట్రిబ్యూషన్ కూడా మనం అర్థం చేసుకోవాలి అరివీర భయంకరులైన ఫాస్ట్ బౌలర్లు అతి గొప్ప బ్యాట్స్మెన్లు ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారు అనుకుంటే ఆ స్టార్స్ అందరినీ కూడా ఎదుర్కోవడానికి ఏ మాత్రం జంకని ఒక యంగ్ ఇండియన్ ఆ టాలెంట్ అది అనర్థైంది ఇప్పుడు దాని రిజల్ట్స్ మనం చూస్తున్నాము డెఫినెట్గా భవిష్యత్తు మాత్రం అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అని అంటే ఖచ్చితంగా అగ్రెసివ్ బ్రాండ్ క్రికెట్ అని చెప్పుకోవచ్చు కానీ రిజల్ట్ ఓరియెంటెడ్ క్రికెట్ కూడా మనం చూస్తున్నాం సో ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఖచ్చితంగా మరింత అద్భుతంగా ఉండబోతుంది మోహన్ గారు ముఖ్యంగా హైదరాబాద్ ఆటగాళ్ళు మహమ్మద్ సిరాజ్ అలాగే హనుమ విహారీ ఈ సిరీస్లో మెరుగ్గా రాణించారు మెరుగైన ఫలితాలను సాధించారు ముఖ్యంగా సిరాజ్ చాలా నిప్పులు జరిగే బంతులు వేస్తూ మెరుక లాంటి బంతులు వేస్తూ ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూసాం మొత్తంగా చూసినట్లయితే మన ఆటగాళ్ల ప్రతిభను ఎట్లా చూడాలి స్పెషల్లీ ఫస్ట్ బ్యాటింగ్ విహారీ బ్యాటింగ్ చాలా బాగా పెర్ఫార్మెన్స్ ఎందుకంటే ఆ స్టేజ్లో ఆయన ఇంజర్డ్ అయినా కూడా ఆయన అశ్విన్ తోటి పార్టిర్షిప్ చేసి డ్రా చేసింది అంటే మీరు రన్స్ స్కోర్ చేయకపోతే కూడా మెసేజ్ వస్తుంది మీకు క్యాప్టెన్ నుంచి లేకపోతే కోచ్ నుంచి మనము డ్రా కోసం ఆడుతున్నాము డ్రా అంటే మీరు వికెట్ పోకుండా వికెట్ పైన ఉండండి రన్స్ రాకపోతే అట్లాంటి ఒక మెసేజ్ వచ్చినాకనే విఆర్ఈ గేమ్ కూడా చేంజ్ అయింది ఆయన అశ్విన్ గేమ్ కూడా చేంజ్ అయింది అశ్విన్కి కొంచెం దెబ్బ తాగినా కూడా ఫాస్ట్ బౌలర్స్లో ఆయన అక్కడ విత్ గట్స్ విత్ గట్స్ తోటి ఉండాలి ఒకటి ఏమంటే వీళ్ళు బికాస్ ది ఆర్ బౌలర్స్ అశ్విన్ ఆయన లెగ్ సైడ్ మూవ్ అవుతుండే ఎంత లెగ్ సైడ్ మూవ్ అవుతే అంత దెబ్బతింటాడు ఆఫ్ సైడ్ మూవ్ అవుతే నీకు ఎస్కేప్ అవ్వచ్చు ఎందుకంటే మా ముందుట కోచెస్ కూడా ఐబరా లేకపోతే భూపతి ఖాన్ వీళ్ళంతా అవుట్ సైడ్ స్టంప్ మనం మూవ్ అవుతే నువ్వు ఎస్కేప్ అవ్వచ్చు బట్ విహారీకి గట్సీ ప్లేయర్ అని చెప్పొచ్చు ఆయన విహారీ అండ్ అశ్విన్ వాళ్ళు డ్రా చేసింది చాలా గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఇండియా ఆ డ్రా అయినాక డెనెట్లీ సిరాజ్ బౌలింగ్ ఫైనల్స్లో డెఫినెట్లీ ఫైనల్ మ్యాచ్లో ఫోర్త్ మ్యాచ్లో సూపర్ బౌలింగ్ అండి మొహమ్మద్ సమీ లేడు అండ్ బూమ్రా లేడు అండ్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు పెర్ఫామ్ వెల్ అని ఆ నమ్మకం ఆయన క్యాప్టెన్ ఆయన పైన పెట్టినగా ఆయన ఫైవ్ వికెట్స్ ఇష్యూ సో వీ షుడ్ రియలీ అప్రిషియేట్ సిరాజ్ బౌలింగ్ ఎఫర్ట్స్ రైట్ టీమిండియా ఈరోజు ఆస్ట్రేలియా గడపై చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసింది టీమిండియా సమిష్టి కృషిగా దీన్ని అభివృద్ధించవచ్చు ముఖ్యంగా భారత్ జట్టుకు ఈ సందర్భంలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం